పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోచం మైదానం కోడెల్లో దీక్ష చేపట్టారు. దేశ రక్షణ విషయంలో మోడీ సర్కార్ కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశపెట్టి దేశ రక్షణ ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఆమె అన్నారు. కేంద్రం అదానీ అమ్మిన్లకు రెడ్ కార్పెట్ వేసి ప్రభుత్వ సంస్థలను అప్పగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పథకాల పేరిట దోచుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ను రద్దు చేసి యథావిధిగా ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృత చేస్తామని హెచ్చరించారు. ఈరోజు వరంగల్ తూర్పు యూరోగ్రంలో అక్రమ కేసులు, యువకులపై అక్రమ కేసులు, యువకులపై అక్రమ కేసులు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. కేసీఆర్ హటావు, కేసీఆర్ హటావు, కేసీఆర్ అగ్నిపథులు వెంటనే, అగ్నిపథులు వెంటనే, అగ్నిపథులు వెంటనే. చంద్రబాబు వైఖరి, వైఖరి చంద్రబాబు వైఖరి, చంద్రబాబు వైఖరి. వాళ్ళని వెనక్కి తీసుకుని వాళ్లకు కూడా ఇందులో అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తా